అయితే ఎందుకు మనుషులను రక్షించాలి అని అంటే, మనుషులు దేవుని స్వరూపంలో చేయబడ్డారు. మనకున్న ఈ స్వరూపము దైవుని, దేవుని యొక్క స్వరూపము. ఒకరినొకరు గౌరవించుకోమని దేవుడు చెప్పడంలో గల అర్థం ఏంటంటే, మనుషులందరూ ఒకటే. మనుషులందరినీ కలగజేసిన ఆ దేవుడు భగవంతుడు ఒకడే. అయితే ఆ మనుషులు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు. దేవుడు కావాలని ప్రతి నిమిషము అనేక రకాలుగా ఆయన కావాలని వేడుకుంటున్నారు. కానీ మనుషులు దేవుణ్ణి కనుక్కోలేకపోతున్నారు. అందుకే దేవుడే మనుషుల దగ్గరికి దిగి వచ్చిన ఆ పర్వదినం, సుదినం, ఈ యొక్క క్రిస్మస్ శుభదినం. కనుక ఈ భూమి మీద దేవుడు వచ్చింది మనుషులకు సమాధానమును, శాంతిని ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. ఒక మాట అన్నాడు, దేవునికి ఇష్టలుగా బ్రతికే మనుషులకు భూమి మీద సమాధానం ఉంటుంది అని చెప్పబడింది. ఎలా తెలుసు మీకు ఈ వార్త అంటే, మధ్యరాత్రి కాల సమయంలో గొల్లలు తమ మందను కాసుకొనిచు ఉన్నప్పుడు పరలోకం నుండి దేవదూతలు దిగి రావడం వారు చూశారు మధ్యరాత్రి. అదే సమయంలో ఒక గొప్ప నక్షత్రం ఆకాశమందు ప్రకాశమానమైన వెలుగుతో ప్రకాశించింది. అప్పుడు ఆ దేవదూతలు దిగి వచ్చి మెలకువతో ఉన్న ఆ మధ్యరాత్రి గొర్రెలకు కాపరులుగా ఉన్న వాళ్లతో మాట్లాడి చెప్పిన శుభవార్త ఏంటంటే, ఇదిగో ఆ నక్షత్రం